పాయసాన్నము కన్నను పాలకన్న, జున్నుగడ్డల కన్నను వెన్నకన్న, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో ఆదికవి నన్నయ్య గారు రాసిన ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం షష్ఠమాశ్వాసంలోని కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంను సరళ వ్యాఖ్యతో వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్దికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ జయ విభాసి వినమద్రాజన్య కిరీటమణి విరాజిత పాదాంభోజ భువనైక సుందర రాజాన్వయ తిలక రాజ రాజ నరేంద్ర. సంపదతో విజయంతో వెలుగొందుతూ వంగి నమస్కరిస్తున్న రాజుల కిరీటాలలోని మణుల కాంతుల వలన ఎంతో ప్రకాశించే పాదపద్మాలు కలిగి లోకమంతటికీ అందగాడివై చంద్రవంశ శ్రేష్ఠుడవైన ఓ రాజరాజ నరేంద్ర. అక్కదకుండు శౌనకాది మహామునులకు చెప్పెను, అట్లు కృతాస్త్ర శస్త్రులైన రాజకుమారుల విద్యా కౌశలంబు వ్యాస గాంగేయ విదుర కృప శల్య శకుని సోమదత్తాదుల సమక్షంబునం జూప సమకట్టి ఒక్కనాడు ద్రోణుండు ధృతరాష్ట్రునకిట్లనియే. శౌనకుడు మొదలైన మహామునులకు మహాభారత కథను చెబుతున్న రౌమహర్షని ఆ విధంగా శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్న కురు పాండవ రాజకుమారుల విద్యా నైపుణ్యాన్ని వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు మొదలైన పెద్దల ముందు ప్రదర్శింపజేయాలనుకున్న ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రునితో ఇట్లా అన్నాడు అని మళ్ళీ కథను ప్రారంభించి చెప్పాడు. ఘోరాస్త్ర శస్త్ర విద్యలన్ ఆరుఢత మిగుల నిపుణులైరి కుమారుల్ మీరలు వీరల విద్యాపారము సనుటెరుగవలయు భవదీయ సభన్. అనినన్ అట్ల చేయుదునని ధృతరాష్ట్రుండు కుమారుల విద్యా సందర్శన రంగంబు రమ్యంబుగా జయింపుమని విదురున్ పంచిన అతండును దాని శాస్త్ర విహిత ప్రమాణోపేత వృత్తాయమంబును అపాకృత వృక్ష గుల్మ వల్మీకంబును అంగీకృత పూర్వోత్తర ప్లవంబును సమీకృత నిమ్నోన్నత ప్రదేశంబును దూరీకృత కంటక పాషాణ శల్య శకలంబును విరజీకృత రజో ధూసర స్థలంబును విరచిత బహువిధ ప్రేక్షాగారాంచిత మణిమయ మంచ ప్రపంచంబును నానాధ్వజ నవ పల్లవ రంభ స్తంభ మాలాలంకృత ద్వార తోరణంబును ప్రతి దిశ నిర్వర్తిత శాంతిక బలి విధానంబునుగా జయించినన్ పంచాంగ శుద్ధ దిన శుభముహూర్తంబున ధృతరాష్ట్రుండు గాంధారి పురస్కృత దేవీ శత పరివృతుండై వివిధ భూషణ భూషితానేక విలాసిని నివహంబుతో చనుదెంచి విలంబిత కదంబక స్థూల ముక్త ఫలదామ రమణీయంబై ఆబద్ధ మరకత వజ్ర వైడూర్య పద్మరాగ ప్రవాల ప్రభా ప్రకర వ్యతికర విరచిత పూర్వ సుర చాప చారు గౌరవంబై అతి మనోహరంబైన శాత కుంభమయ ప్రేక్షాగారంబుననున్న అందుకరముప్పి సుందరీ బృందము అఖిల రత్నరాజిత కనకధరాధరేంద్ర కందరాంతరముననున్న సుందరామృతాశన అంగనా బృందంబుననుకరించే. భయంకరములైన శస్త్రాస్త్ర విద్యలను సమగ్రంగా అభ్యసించి కౌరవులు పాండవులు ఆ విద్యలలో మిక్కిలి నేర్పరులైనారు. మీరు సభలో వారి నేర్పును తెలుసుకోవాలి అని ద్రోణాచార్యుడు చెప్పగా, అలాగేనని ధృతరాష్ట్రుడు కురు కుమారుల శస్త్రాస్త్ర విద్యా ప్రదర్శనకు అందమైన రంగస్థలాన్ని సిద్ధం చేయించుమని విదురుడిని ఆజ్ఞాపించినాడు. విదురుడు శాస్త్ర ప్రకారం చుట్టుకొలత పొడవు ఉండేటట్లు చెట్లను పొదలను పుట్టలను తీసివేయించి అవయవాల వలె అంటి ఉండేటట్లు తూర్పు భాగంలో ఉత్తర భాగంలో వాటమైన పల్లపు ప్రదేశాలను ఏర్పాటు చేయించి మిట్ట పల్లాలను చదును చేయించి ముండ్లను రాళ్లను ఎముక ముక్కల్ని ఏరివేయించి దుమ్మును అణగగొట్టించి ప్రేక్షకులు కూర్చొని చూడడానికి పలు విధాలైన ఇండ్లను మణులతో అలంకరించిన మంచెలను నిర్మింపజేశాడు.
లోపలి వాకిళ్లను వెలుపల వాకిళ్లను జెండాలతో క్రొత్త చిగుళ్లతో అరటి స్తంభాలతో పూలమాలలతో అలంకరింపజేసి అన్ని దిక్కులలో శాంతి పూజలు జరిపించాడు. రంగస్థలాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేయించాడు. పంచాంగం ప్రకారం మంచి రోజున శుభముహూర్తములో ధృతరాష్ట్రుడు గాంధారీదేవి ముందు నడుస్తుండగా 100 మంది భార్యలతో పలు విధాలైన సొమ్ములు అలంకరించుకున్న పెక్కుమంది స్త్రీలతో వచ్చి వ్రేలాడే కడిమి మొగ్గల వలె పెద్దవైన ముత్యాలతో కూర్చిన దండలతో చూడముచ్చటైనది అమర్చిన మరకత వజ్ర వైడూర్య పద్మరాగ ప్రవాళ కాంతుల కలయికతో అపూర్వమైన ఇంద్రధనుస్సు అందాన్ని మించినది మనోహరమైనది బంగారముతో నిర్మించినది అయిన ఇంటిలో కురుకుమారాస్త్ర విద్యా ప్రదర్శనను లోపల కూర్చుని చూడడానికి నిర్మించిన ఇంటిలో ఉండగా ఆ ఇంట్లో ఉండే స్త్రీల సమూహం సకల రత్న కాంతులతో ప్రకాశించే మేరు పర్వత గుహలో ఉన్న సుందర దేవతా స్త్రీల సమూహాన్ని పోలి ఉన్నది. సుతుల విద్యా ప్రవీణత జూచు వేడ్కన్ ఎంతయును సంతసంబున కుంతిదేవి రాజసన్నిధి గాంధార రాజపుత్రికెలన నుండెన్ ఉన్మీలిత నలిన నేత్ర. వికసించిన తామర పూల వంటి కన్నులున్న కుంతీదేవి తన కుమారుల విద్యా నైపుణ్యాన్ని చూడాలన్న కుతూహలంతో ధృతరాష్ట్రుని దగ్గర గాంధారి ప్రక్కన ఎంతో సంతోషంతో ఉంది. వ్యాస పురస్కృతావని దేవనివహంబు కృపశల్య శకుని గాంగేయ విదుర సోమదత్తాది భాసుర గురు బాంధవ మిత్రవర్గంబున్ అమేయ మంత్రి సామంత మండలేశ్వర సమూహంబును గాయక వైతాళిక ప్రవరులు తమ తమ నియమిత స్థానంబులందోలి నుండిరి బోరన నులిసె భేరులు అస్త్రదర్శనాగతాఖిల క్షత్రియ వైశ్య శూద్ర వివిధ వర్ణజనుల కలకలంబు ప్రళయకాల సంక్షోభితాంబో నిధిస్వనంబు బోలె జలగే. వ్యాస మహర్షిని ముందుగా గల బ్రాహ్మణ సమూహం కృపాచార్యుడు శల్యుడు శకుని భీష్ముడు విదురుడు సోమదత్తుడు మొదలైన ప్రముఖ గురు బంధుమిత్రుల సమూహం అపరిమితమైన మంత్రి సామంత మండలాధిపతుల సమూహం గాయక వైతాళిక శ్రేష్ఠులు ఎవరికి నియమించిన స్థానాలలో వారు వరుసగా కూర్చున్నారు. భీరులు మ్రోగినాయి. అస్త్రవిద్యా ప్రదర్శనోత్సవం చూడవచ్చిన క్షత్రియ వైశ్య శూద్రాది వివిధ జాతి జనుల కలకలం ప్రళయకాల సముద్ర ఘోషవలే ఉన్నది. అట్టి అవసరంబునన్ ఆచార్యుండు శుక్లాంబరాభరణ మాల్యానులేపన యజ్ఞోపవీత ఫలిత కేశ శ్మశ్రు శోభిత దేహుండై రంగమధ్యంబునన్ అశ్వత్థామ సహితుండై విముక్త జలదజాల వియన్ మధ్యంబునన్ అంగారక సహితుండైన ఆదిత్యుండునుంబోలెనున్నన్ అగణ్య భూసురవరేణ్య పుణ్యాహవాచనానంతరంబున ద్రోణాచార్య పిరుందనుప్పి దృఢహస్తుల్ బద్ధగోధాంగుళీత్రాణుల్ మార్గణ పూర్ణతూణులు మహాధ్వనుల్ కుమారుల్ తనుత్రాణోపేతులు రంగమధ్యమునన్ అంతన్ నిల్చిరి ఉద్యద్గుణశ్రేణీరమ్యులు ధర్మజ ప్రముఖులై జ్యేష్ఠానుపూర్వం భుగన్. అటువంటి సమయంలో ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలతో సొమ్ములతో పూలదండలతో గంధంతో జంధ్యంతో నిరసిన వెండ్రుకలతో గడ్డంతో మీసంతో ప్రకాశిస్తున్న దేహం గలవాడై రంగమధ్యంలో అశ్వత్థామతో కూడి మేఘాలు వీడి నిర్మలమైన ఆకాశ మధ్యంలో అంగారక గ్రహ సహితుడై ప్రకాశించే సూర్యుని వలె ఉన్నాడు. అనేక మంది బ్రాహ్మణోత్తముల పుణ్యాహవాచనం తర్వాత బలమైన హస్తాలు గలవారు అల్లె త్రాటి దెబ్బ తగులకుండా ఉడుముతోలుతో కుట్టిన కవచాలు వ్రేళ్లకు తొడుక్కున్నవారు బాణాలు నిండుగా ఉండే అమ్ముల పొదులు గలవారు గొప్ప ధనుస్సులు కవచాలు ధరించిన వాళ్ళు ఉన్నత గుణాల చేత రాణించేవారు అయిన పాండవులు కౌరవులు ద్రోణాచార్యుని వెనుక ధర్మరాజు ప్రక్కన వయఃక్రమాన్ని బట్టి వరుసగా రంగ మధ్యంలో నిలిచినారు. అట్లు నిలిచి రక్త చందన దిగ్ధాంగులు రక్తమాల్యాంబరాభరణులు రక్తపతాకులు రక్తాంతలోచనులై ఆచార్యుననుమతంబున అసి చర్మ కౌశలం బమరంగజూపెడువారును దృఢ సౌష్ఠవంబులొప్ప తమ తమ నామాంకితములైన శరములన్ ఏర్పడ లక్ష్యంబులేయువారు
హయమదద్విరద రథారూఢ దక్షత ప్రకటించువారును. ప్రాసశక్తి కుంత తోమర గదా కుశలత్వమెరిగించువారునుగాన్. ఇట్లు వసుధలోని రాజసుతులతోడ రమణ పాండవ ధృతరాష్ట్రసుతులు వృద్ధరాజులొద్ద తదయును ముదమున తమ తమ విద్యలు మెరసిరి ఎల్ల జనులు మెచ్చి పొగడా. ఆ విధంగా నిలబడి ఎర్ర గంధాన్ని దేహానికి పూసుకొని ఎర్రటి పూలదండలు వస్త్రాలు సొమ్ములు ధరించి ఎర్ర జెండాలు చేతబట్టుకొని ఎర్రబడ్డ కనుకొలుకులతో ఉన్నవారు ద్రోణాచార్యుని ఆజ్ఞతో పాండవులు కౌరవులు చూడముచ్చటగా లోకంలోని రాకుమారులతో కూడి కత్తి డాలు విన్యాసాలతో తాము గడించిన నేర్పును తమ పేర్లు పొదిగిన బాణాలు వేసి లక్ష్యాన్ని ఛేదించడంలో సాధించిన సామర్థ్యాన్ని గుర్రాలను మదపుటేనుగులను రథాలను అధిరోహించడంలో ఆర్జించిన నైపుణ్యాన్ని ఈటే మొదలైన ఆయుధాలను ప్రయోగించడంలో తాము పొందిన కౌశలాన్ని ప్రజలంతా చూసి కొనియాడేటట్లు పెద్ద రాజుల ఎదుట ప్రదర్శించినారు. అంతన్ అనంత బల పరాక్రములగు భీమ దుర్యోధనులుద్యద్గదాహస్తులై మహామత్సరంబుతోన్ ఏకశృంగ సముత్తుంగ శైలద్వయంబుననుకరించుచు వశానిమిత్త క్రుద్ధ గంధ సింధురంభులుంబోలెన్ ఒండొరులందాకి సవ్యాపసవ్య చిత్ర మండల మార్గంబులన్ గదా కౌశలంబు మెరయునిడ. అంతులేని బల పరాక్రమాలు గల భీమ దుర్యోధనులు చేత గదలెత్తుకొని మహాక్రోధంతో ఒకే శిఖరం ఉన్న మిక్కిలి ఎత్తైన పర్వతాల జంటవలె ఆడ ఏనుగు కారణంగా కోపించిన మదపుటేనుగుల జంటవలె ఒకరినొకరు తాకి ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకు చిత్రమైన వలయాకార పద్ధతులతో తిరుగుతూ గదాయుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అవనీ చక్రము పాదఘాతహతిన్ అల్లాడంగన్ అత్యుగ్ర భైరవ హుంకార రవంబునన్ వియదగారంబెల్ల భేదిల్ల పాండవ కౌరవ్య గదా విఘట్టన మకాండ ప్రోత్థమై భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టం వైయే ఘోరాకృతిన్. కాళ్ల తొక్కుడు దెబ్బలతో భూమండలం చెలించగా మహాభయంకర హుంకార ధ్వనితో ఆకాశమనే ఇల్లంతా బ్రద్దలయ్యేటట్లు భీమ దుర్యోధనుల గదల తాకిడి అకాలంలో ఏర్పడి భయంకర రూపంతో మున్ముందు రాబోయే కురు పాండవ మహాసంగ్రామాన్ని ఇప్పటికిప్పుడే స్పష్టంగా సూచించే విధంగా ఉంది. ఆ రాజసుతుల విద్యాపారగ పటు చేష్టితముల పరువడిన్ అగ్గాంధారీ ధృతరాష్ట్రులకు అతిధీరుడు విదురుండు చెప్పి తెలుపుచునుండెన్. అంత భీమ దుర్యోధనుల గదా కౌశలంబు సూచు జనుల పక్షపాత జనిత పరస్పర క్రోధ వచనంబులు విని ద్రోణుండు రంగభంగ భయంబునన్ అశ్వత్థామన్ పంచి వారినిద్దర వారించి వారాసియుంబోలే బోరణ మ్రోయుచున్న వాదిత్ర శబ్దంబులుడిపి నా ప్రియ శిష్యుండైన అర్జును ధనుర్విద్యా కౌశలంబు జూడుండనినన్ అయి ఆచార్యు వచనానంతరంబున. ఆ రాకుమారుల విద్యా పారంగత్వాన్ని తెలిపే ఆ విద్యా ప్రదర్శనలను గూర్చి విద్వాంసుడైన విదురుడు వరుసగా ఆ గాంధారి ధృతరాష్ట్రులకు తెలియజెప్పుతూ ఉన్నాడు. అప్పుడు భీమ దుర్యోధనుల గదా కౌశలం చూసే ప్రజలు పక్షపాతంతో కోపావేశాలు పెంచుకొని ఒకరినొకరు అనుకుంటున్న మాటలు విని అస్త్ర విద్యా ప్రదర్శన రంగం భగ్నమవుతుందన్న భయంతో ద్రోణాచార్యుడు అశ్వత్థామను పంపి ఆ భీమ దుర్యోధనులను తొలగించి సముద్ర ఘోషవలె మ్రోగుతున్న వాద్యధ్వని మాన్పించి నా ప్రియ శిష్యుడైన అర్జునుని ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూడండి అని ప్రకటించినాడు. హారి విచిత్ర హేమ కవచావృతుడు ఉన్నత చాపచారు దీర్ఘోరు భుజుండు భాస్వదసితోత్పలవర్ణుడు సేంద్ర చాప శంపారుచి మేఘమోయనగా పాండవ మధ్యముడొప్పి బద్ధతూణీరుడు రంగ మధ్యమున నిల్చే జనంబులు తన్ను చూడగన్. ప్రకాశిస్తున్న నల్లకలువ వంటి వన్నెవాడు పాండవులలో మధ్యముడైన అర్జునుడు మనోహరమైన వింత వింత రంగుల బంగారు కవచం తొడుక్కొని పొడవైన శ్రేష్టమైన తన హస్తానికి అందమిచ్చిన ఎత్తైన ధనుస్సు ధరించి అమ్ముల పొదులు కట్టుకుని జనులంతా అతనను చూస్తుండగా
ఇంద్రధనుస్సుతో మెరపు కాంతితో కూడిన మేఘమా అన్నట్టు రంగ మధ్యంలో అందంగా నిలిచినాడు. నరుణ్ ఇంద్రాత్మజున్ ఇంద్రావరజ సఖున్ వీరున్ పాండవ ప్రవరు ధనుర్ధరు చూచి సూపరిల్లన్ పరమాద్భుత చిత్తులగుచు పలికిరి తమలోన్. వీడే కృతహస్తుడు అఖిలాస్త్ర విద్యలందు, వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన, వీడే భరత వంశం వెల్ల వెలుగా కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు అని పలుకు జనుల పలుకులు విని కుంతి అనంత హర్ష విస్తారిత లోచనయై నందను నృపనందన సంఘములోన జూచి తద్దయు పొంగెన్. నరుడు, ఇంద్రతనయుడు, ఉపేంద్రుడైన శ్రీకృష్ణుని స్నేహితుడు, వీరుడు, పాండవ శ్రేష్ఠుడు, ధనుర్ధరుడైన అర్జునుణ్ణి చూసి అమితాశ్చర్యంతో ప్రేక్షకులు తమలో తాము ఇట్లా అనుకున్నారు. ఇతడే, ఈ అర్జునుడే అస్త్ర విద్యలన్నింటిలో నేర్పరి. ఇతడే ధర్మం తెలిసిన వారిలో మొట్టమొదట లెక్క పెట్టతగినవాడు. ఇతడే భరత వంశానికంతటికీ కీర్తి వచ్చేటట్లు కుంతి కడుపు చల్లగా పుట్టిన గొప్ప భుజాలు కలవాడు అని పలికే జనుల పలుకులు విని కుంతీదేవి అంతులేని ఆనందంతో విప్పారిన కండ్లతో తన కుమారుడైన అర్జునుణ్ణి రాకుమారుల సమూహంలో చూసి ఎంతో సంతోషించింది. చారు మనస్సమ్మద రసపూరము వెలివేర్చునట్లు పొలతికి విగళద్భూరిస్తన జనిత పయోధారలున్ ఆనంద బాష్పధారలును పెన్. మనస్సులోని సంతోష జల ప్రవాహం వెలుపలికి వచ్చినట్లు కుంతీదేవి పాలిన్ల నుండి పాలధారలు, కన్నుల నుండి ఆనంద బాష్పధారలు బయటికి వచ్చాయి. అయి అర్జును స్తుతి వచనంబులొక్కట జన సంఘంబు వలన నెగసి వియత్తల విదలనంబైనన్ అమ్మహాధ్వని విని అదిరిపడి ధృతరాష్ట్రుండిది ఏమి రభసంబు అని విదురునడిగినన్ ఆతండు ఇట్లని. ఆ అర్జునుడి గూర్చిన పొగడ్తలు ఒక్కమారుగా జన సమూహం నుండి పైకి లేచి ఆకాశాన్ని బ్రద్దలు చేసేటట్లు ఉండగా ఆ మహాధ్వనిని విని ధృతరాష్ట్రుడు భయపడి ఇదేమి సంతోషం అని విదురుడిని అడిగాడు. విదురుడు అతనితో ఇట్లా అన్నాడు. భూరి భుజుండర్జునుడు అతి శూరుడు తనాస్త్ర విద్య చూపగా రంగత్ ప్రారంభుడైనన్ అతనిన్ అవారితముగ పొగడు జనరవంబిది అధిపా. అతనిన్ అవారితముగ పొగడు జనరవంబు ఇది అధిపా. అనవుడు ధృతరాష్ట్రుడు తన మనమున సంతోషమంది మానుగ వీనుల్గనిన ఫలమిపుడు గంటిన్ వినగంటిని పాండుసుతుల విద్యాశక్తుల్. అనవుడు ధృతరాష్ట్రుడు తన మనమున సంతోషమంది మానుగ వీనుల్గనిన ఫలము ఇప్పుడు కంటిన్ వినగంటిని పాండుసుతుల విద్యాశక్తుల్. ఓ రాజా, ఇది గొప్ప భుజాలు గలవాడు మిక్కిలి పరాక్రమవంతుడు అయిన అర్జునుడు తన అస్త్ర విద్యా ప్రదర్శనను శోభాయమానంగా ప్రారంభించగా అతడిని ఎడతెరిపి లేకుండా ప్రశంసించే ప్రజల ధ్వని అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు తన మనస్సులో సంతోషించి చెవులున్న ఫలితాన్ని ఇప్పుడు పొందాను, పాండుకుమారుల విద్యాశక్తులను గూర్చి ఇప్పుడు వినగలిగాను అన్నాడు. భూరి నిజద్యుతితోడ పృథారణి సంభూత పాండవాగ్నిత్రితయం వారగన్ అస్మత్కుల దురితోరుతరారణ్యదాహమున్నతి జేయున్. భూరి నిజద్యుతితోడ పృథారణి సంభూత పాండవాగ్నిత్రితయంబు ఆరగన్ అస్మత్కుల దురిత ఉరుతర అరణ్యదాహము ఉన్నతి జేయున్.
కుంతి అనే అరణిలో పుట్టిన అగ్నులు మూడు, అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, తమ గొప్ప కాంతితో నా వంశం యొక్క పాపమనే పెద్ద అరణ్యాన్ని పూర్తిగా దహించివేయగలవు అని పొగడుచుండన్ అర్జునుండాచార్యుననుమతంబునన్ అస్త్రలాఘవ వైచిత్ర్య ప్రకాశనపరుండై ఎల్లవారును చూచుచుండ ఆగ్నేయ శరమునన్ అతి భీకరాగ్నియు వారుణాస్త్రమున దుర్వార జలమున్ అనిల బాణంబునన్ అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయము పుట్టించు మరియును భూమి బాణంబున భూప్రవిష్టుండగు భూరి ఘోర శైల బాణంబున శైలరూపముదాల్సు వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తాను అదృశ్య దేహుండగు తత్క్షణం వా హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోడ రథమధ్యగతుడగు ధూర్గతుండునగు మహీతలగతుడగున్ అద్భుతముగా మహీతలగతుడగున్ అద్భుతముగా మరియున్ పారెడు సింహ వ్యాఘ్ర వరాహాది మృగంబుల ముఖంబులందొక్కొకయం మేసినట్ల ఏనేసియమ్ములతి లాఘవంబుననేసియు రజ్జు సమాలంబితంబైన గోశృంగంబునందేక వింశతి శరంబులు వరుసన నాటనేసియున్ ఇట్లస్త్ర విద్యా వైచిత్ర్యంబు మెరసి గదా ఖడ్గాది వివిధాయుధ దక్షతం చూపి అర్జునుండు జనుల కాశ్చర్యంబు సేయుచున్నంత కర్ణుండును నిజ విద్యా కౌశలంబు మెరయ సమకట్టి రంగద్వారంబున నిలిచి భుజాస్పాలనంబు చేసిన అని ధృతరాష్ట్రుడు పొగడుతూ ఉండగా అర్జునుడు ద్రోణాచార్యుని అనుమతితో మంత్ర ప్రధానాలైన గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగించే విద్యలో గల అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించడంలో ఆసక్తి గలవాడై అక్కడున్న వారందరూ చూస్తూ ఉండగా వీరుడైన అర్జునుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లు ఆగ్నేయాస్త్రంతో అతి భయంకరమైన అగ్నిని, వారుణాస్త్రంతో వారింప సాధ్యం కాని నీటిని, వాయువ్యాస్త్రం చేత విపరీతమైన గాలిని, మేఘాస్త్రం చేత మహామేఘ సమూహాన్ని పుట్టించాడు. అంతేగాక భౌమాస్త్రం చేత భూమిలో ప్రవేశించాడు. శైలాస్త్రం చేత పర్వత రూపాన్ని పొందాడు. అదృశ్యాస్త్రం చేత అగుపడకుండా పోయాడు. అప్పటికప్పుడు పొట్టివాడయ్యాడు, పొడుగువాడయ్యాడు, సన్ననివాడయ్యాడు. మహావేగంగా రథమధ్యంలోకి వెళ్ళాడు. వెంటనే నొగలపై కూర్చున్నాడు, నేల మీద నిలిచినాడు. అంతేకాకుండా పరుగెత్తుతున్న సింహము, పెద్ద పులి, పంది మొదలైన మృగాల నోట్లలో ఒక్కొక్క బాణాన్ని వేసినట్లు 5 బాణాలను అతి సులభంగా వేసి తర్వాత త్రాటికి వేలాడగట్టిన ఆవు కొమ్మున నాటుకునేటట్లుగా వరుసగా 21 బాణాలను వేశాడు. ఈ విధంగా తన అస్త్ర విద్యా విచిత్రాలను ప్రదర్శించి గద, కత్తి మొదలైన అనేక విధాలైన ఆయుధ విద్యల్లో తనకున్న నైపుణ్యాన్ని చూపి జనులందరినీ ఆశ్చర్య పరవశులను చేస్తూ ఉండగా కర్ణుడు తన విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి పూనుకొని రంగద్వారంలో నిలిచి భుజం చరిచాడు. జనులెల్లన్ కడు సంభ్రమింపగన్ అజస్రంబై భుజాస్ఫాలన ధ్వని శైల ప్రకరంబుపై బడు మహాదంభోళి శబ్దంబొకోయన వీతించిన పాండవుల్ సనిరి ద్రోణాచార్యుడాయన్ సుయోధను వేష్టించిరి తమ్ములందరును తద్వారంబు వీక్షించుచున్ తద్వారంబు వీక్షించుచున్. ప్రజలంతా ఎంతో భయపడేటట్లు ఎడతిరిపి లేకుండా భుజం చరచడం వలన పుట్టిన ఆ శబ్దం పర్వత సమూహంపై పడే మహావజ్రాయుధ శబ్దమా అనేటట్లుగా రాగా పాండవులు ద్రోణాచార్యుని దగ్గరకు చేరారు. దుర్యోధనుని తమ్ముళ్ళంతా శబ్దం వచ్చిన ఆ వాకిలి వైపు చూస్తూ దుర్యోధనుని చుట్టూ చేరినారు. అప్పుడు సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్రనిస్త్రింశు శౌర్యాలంకారు సువర్ణవర్ణుఘను కర్ణాఖ్యున్ జగత్కర్ణ పూర్ణాలోలద్గును జూచి
చూపరు ప్రభూతాశ్చర్యులై రక్షటన్. మద్ది చెట్టు వలె ఎంతో ఎత్తైన వాడు, సహజ కవచ కుండలాలతో చాలా ఎక్కువగా ప్రకాశించేవాడు, బాలసూర్యుడిని పోలినవాడు, ధనుస్సును ధరించినవాడు, మొలలో భయంకరమైన కత్తిని కట్టుకున్నవాడు, శౌర్యమే అలంకారంగా గలవాడు, బంగారు వన్నెవాడు, గొప్పవాడు, లోకం చెవులలో నిండి వ్యాపిస్తున్న మంచి గుణాలు గలవాడు అయిన కర్ణుణ్ణి చూసి ప్రేక్షకులంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు. కర్ణుండును జనులనందర నదల్చి చొత్తించి రంగమధ్యంబున నిలిచి కలయంజూచి కృపద్రోణాచార్యులకు నమస్కరించి సజల జలధరధ్వాన గంభీర వచనంబులను అర్జునుడు ఆక్షేపించి ఇట్లనియే, కర్ణుడు కూడా ప్రజలంతా బెదిరి తొలగిపోయేటట్లు చేసి ప్రవేశించి రంగమధ్యంలో నిలిచి అంతటా కలయజూచి కృపద్రోణాచార్యులకు నమస్కరించి నీటితో కూడిన మేఘం ఉరిమినట్లు గంభీరంగా మాట్లాడుతూ అర్జునుణ్ణి అడ్డగించి ఈ విధంగా అన్నాడు. నీవ కడు నేర్పు కాడవుగా వలవదు, వీని కొన్ని కరచితి మేమున్, నీ విద్యలెల్ల చూపుదు మే వీరుల సూచి మేలు మేలని పొగడన్. నీవే పెద్ద నేర్పరివి కానక్కరలేదు, మేము కూడా ఈ విద్యలు కొన్ని నేర్చి ఉన్నాము. నీవు చూపిన అన్ని విద్యలు ఈ సామాన్య జనులు కాదు, వీరులైన వారు కూడా చూసి మేలు మేలని పొగడేటట్లు చూపుతాం గదా అని నానిన తనయు పలుకులు జనులకు విస్మయము, సవ్యసాచికి కోపంబును సిగ్గును, మరి దుర్యోధనునకు ప్రీతియును చేసే తత్క్షణమాత్రం. కర్ణుని మాటలు ఆ క్షణంలో ప్రజలకు ఆశ్చర్యాన్ని, అర్జునునికి కోపాన్ని, సిగ్గును, దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించాయి. అంత ద్రోణుచేతన్ అనుజ్ఞాతుండై కర్ణుండర్జును చూపిన అస్త్ర విద్యా విశేషంబులెల్లన్ అస్త్రమంబున చూపిన చూచి దుర్యోధనుండు తానును తమ్ములును కర్ణుని కౌగిలించుకొని నాతో బద్ధసఖ్యుండవై నాకును బాంధవులకును హితంబు చేసి నా రాజ్యభోగంబులను నీవును ఉపయోగింపుమనిన అట్ల చేయుదునని కర్ణుండాతని తోడి ఇష్ట సఖ్యత్వంబున కొడంబడి ఇమ్మూగిన రాజలోకంబును నీవును జూడ పార్థుతో ద్వంద్వయుద్ధంబు చేయవలయున్ అనిన ధార్తరాష్ట్ర మధ్యంబులనున్న ఆ కర్ణున్ చూచి పార్థుండిట్లనియే. అప్పుడు ద్రోణుడు అనుమతించగా కర్ణుడు అర్జునుడు చూపిన అస్త్ర విద్యా విశేషాలన్నీ అతి సులభంగా చూపినాడు. అది చూసి దుర్యోధనుడు తన తమ్ములు కర్ణుణ్ణి కౌగిలించుకుని నాతో చెలిమి చేసి నాకు బంధువులకు మేలు కూర్చి నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించు అన్నాడు. కర్ణుడు అట్లే అని అతనితో స్నేహం చేయడానికి సమ్మతించి ఇక్కడ చేరిన ఈ రాజసమూహము నీవు చూస్తూ ఉండగా అర్జునునితో ద్వంద్వయుద్ధం చేయాలని అన్నాడు. అప్పుడు కౌరవుల మధ్య ఉండే ఆ కర్ణుని చూసి అర్జునుడు ఇట్లా అన్నాడు. పిలువంగబడక సభలకు బలిమింజని పలుకు పాప భాగుల లోకంబులకు జనవేడి పలికెదు పలువా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్. పిలుపు లేకుండానే సభలకు బలగర్వంతో వెళ్ళి నోటికి వచ్చినట్లు మాట్లాడే పాపాత్ములు వెళ్ళే లోకాలకు పోవాలని మాట్లాడుతున్నావు దుర్మార్గుడా, నీవు ఎదుటి వాళ్ళ బలము నీ బలము తెలియని వాడవు అని నవిని పార్థునకు నిట్లని ఇనాత్మజుడు దుర్బలాశ్వాసక్షేప నిబంధములు వలుకక ఘన నిశితాస్త్రముల పలుక గడగుమునాతో. ఈ రంగభూమి అస్త్ర విశారదులగు వారికెల్ల సామాన్యముగాక, ఆరయ వీరికి చొరనగు వీరికి కాదను విచార విషయము గలదే. అర్జునుడి మాటలు విని కర్ణుడు ఇలా అంటున్నాడు. బలహీనులను ఊరడించడానికి చెప్పే మాటలు మాని గొప్ప పదునైన బాణాలతో మాట్లాడు అన్నాడు. విచారించి చూస్తే ఈ రంగభూమి అస్త్ర విద్యావేత్తలందరికీ సమానం కాకుండా వీళ్లకు ప్రవేశం ఉన్నది వీళ్లకు ప్రవేశం లేదు అని విచారించవలసింది ఏమైనా ఉందా?
అని గర్వించి దుర్యోధనానుమతంబున పార్థుతో ద్వంద్వయుద్ధంబు సేయంబూని రణసన్నద్ధుండై రవితనయుండు రంగ మధ్యంబుననున్నంత అర్జునుండును ఆచార్య భ్రాతృ చోదితుండై యుగాంత కాలానలుండునుం బోలే ప్రతిఘటించి నిలిచిన జనితామర్షనుడంత పార్థుపై పర్జన్యాస్త్రమ కర్ణుడేసిన్ అపారం వై భూన భోంతరము తజ్జీమూతయూధంబు గప్పిన తద్వాంత తిరోహితాపఘనుడై బీభత్సుడుండెన్. విరోచనుడాత్మద్యుతి విస్తరించే సుతుపై సంప్రీత చేతస్కుడై. కర్ణుడు గర్వంతో దుర్యోధనుని అనుమతితో అర్జునునితో ద్వంద్వయుద్ధం చేయడానికి సిద్ధమై రంగ మధ్యంలో ఉండగా గురువుల చేత సోదరుల చేత ప్రేరేపించబడిన వాడై అర్జునుడు ప్రళయ కాలాగ్ని వలె ఎదురించి నిలువగా కర్ణుడు కోపంతో అర్జునుని మీద మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. అంతులేని మేఘ సమూహం భూమి ఆకాశ మధ్య ప్రదేశాన్ని కప్పివేయగా అర్జునుడు ఆ చీకటిలో మరుగుపడిపోయాడు. సూర్యుడు సంతోషించి కుమారుడైన కర్ణుని మీద తన కాంతిని ప్రసరించాడు. అయ్యవసరంబున దుర్యోధనుందొట్టి ధృతరాష్ట్ర నందనులందరూ కర్ణువలన నుండిరి. భీష్మద్రోణ కృప పాండవులు పార్థువలన నుండిరి. అంత రవిసుత పార్థుల ఘోరాహవమునకును విరచుచున్నయది కుంతి తదుద్భవ ఘనతర శరతిమిరౌఘవృతాంగు తనూజుజూడగానక వంతన్. ధృతిదరిగి మోహమూర్ఛాన్వితయైనను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత జీవజేసిన్. అప్పుడ అతి శీతల చందనోదకాసేకమునన్. అంతన్ అర్జునుండనిల బాణంబునన్ అమ్మేఘ పటలంబు పరవనేసి ఆదిత్య సమతేజుండయ్యుండెన్. అంత విదురదర్శితులైన కర్ణార్జునులను చూచి కుంతి సంతసిల్లెన్. అప్పుడు ధర్మవిదుండు అఖిల ద్వంద్వయుద్ధ సమాచార నిపుణుండు కృపాచార్యుండు అయి ఇద్దర నడుమ నిలిచి కర్ణునకిట్లనియే. ఆ సమయంలో ఒకవైపు దుర్యోధనుడు మొదలు ధృతరాష్ట్రుని కొడుకులంతా కర్ణుని పక్షంలో నిలిచారు. మరొకవైపు భీష్ముడు ద్రోణుడు పాండవులు అర్జునుని పక్షంలో నిలిచినారు. అప్పుడు కర్ణార్జునుల ద్వంద్వయుద్ధం చూసి భయపడుతున్న కుంతి కర్ణుని పర్జన్యాస్త్రం వలన కలిగిన చీకట్ల సమూహం చేత కప్పబడి అర్జునుడు కనిపించకపోగా అప్పుడు ధైర్యం తగ్గి మోహంతో కుంతీదేవి మూర్చిల్లగా విదురుడు వెంటనే చల్లని గంధపు నీళ్లను చల్లి ఆమెకు ప్రాణం మళ్ళీ వచ్చేటట్లు చేశాడు. అప్పుడు అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మేఘ సమూహాన్ని పారద్రోలి సూర్యుని వలె వెలుగుతూ నిలిచినాడు. విదురుడు చూపిస్తే ఆ కర్ణార్జునులను కుంతి చూసి సంతోషించింది. ధర్మజ్ఞుడు ద్వంద్వయుద్ధాలను చక్కగా నడపడంలో నిపుణుడైన కృపాచార్యుడు ఆ కర్ణార్జునుల మధ్య నిలిచి కర్ణునితో ఇలా అన్నాడు. కురుకులజుండు పాండునకు కుంతికి పుత్రుడు రాజధర్మ బంధుర చరితుండు నీవు ఇతనితోడ రణం బొనరించెదేని విస్తరముగా నీదు వంశమును తల్లిని తండ్రిని చెప్పు చెప్పినన్. దొరాగుదేని నీకెదిరి దోర్బల శక్తి నితండు సూపెడిన్ అనిన విని కర్ణుండు తన కులంబును తల్లిదండ్రులను చెప్ప సిగ్గుపడి తలవాంచియున్నన్ చూచి దుర్యోధనుండు కృపునకిట్లనియే. అర్జునుడు కురు రాజవంశంలో పుట్టినవాడు. పాండురాజుకు కుంతీదేవికి పుత్రుడు. రాజధర్మం చేత ప్రకాశించే ప్రవర్తన గలవాడు. నీవు ఇతనితో యుద్ధం చేయదలిస్తే నీ వంశాన్ని తల్లిదండ్రులను వివరంగా చెప్పు. సమానుడవైతే ఇతడు నిన్నెదిరించి భుజశక్తి చూపిస్తాడు అనగా విని కర్ణుడు తన కులాన్ని గురించి తల్లిదండ్రులను గురించి చెప్పడానికి సిగ్గుపడి తలవంచుకుని ఉండగా చూసి దుర్యోధనుడు కృపాచార్యునితో ఇలా అన్నాడు. కులము గలవాడు శౌర్యము గలవాడును అధిక సేన గలవాడును భూతలమున రాజను నామము విలసిల్లగదాల్చు మూడు విధముల పేర్మిన్. కులము గలవాడు శౌర్యము గలవాడు అధిక సేనాబలము గలవాడు భూమి మీద మూడు విధాల రాజనే పేరు గొప్పగా పెట్టుకుంటున్నాడు.
రాజవరుడైన పార్థుతో రాజుగాని ఈతడు అని సేయగా తగడేని వీనిన్ ఎల్లవారును చూడంగ నీక్షణంబా రాజు చేసెదనేనంగ రాజ్యమిచ్చి ఎల్లవారును చూడంగన్ ఈ క్షణంబా రాజు చేసెదన్ ఏను అంగరాజ్యమిచ్చి. రాజశ్రేష్ఠుడైన అర్జునునితో రాజు కానట్టి ఈ కర్ణుడు యుద్ధం చేయడానికి తగని వాడైతే అందరూ చూస్తుండగా ఇతనికి నేను అంగరాజ్యమిచ్చి రాజుగా చేస్తాను అని అప్పుడు భీష్మ ధృతరాష్ట్రులకుని చెప్పి వారి అనుమతంబున మహామహీసుర సహస్రంబునకు గో సహస్రాయుతంబు దానంబు చేసి అంగరాజ్యంబునకు వీడర్హుండయ్యడమను బ్రాహ్మణ వచనంబు వడసి కర్ణున్ కాంచన పీఠంబున నునిచి అంగరాజ్యమునకు అభిషిక్తుం చేసిన కర్ణుడును మణిమకుట కేయూర హారాది భూషణ భూషితుండై సకల రాజచిహ్నంబుల నొప్పి పరమహర్షంబుతోడన్ కురుపతికిట్లనియే. దుర్యోధనుడు ఈ విధంగా మాట్లాడి అప్పటికప్పుడే భీష్మ ధృతరాష్ట్రులకు చెప్పి వారి అనుమతితో 1000 బ్రాహ్మణోత్తములకు గోదానాలిచ్చి ఆ బ్రాహ్మణుల చేత అంగరాజ్యానికి కర్ణుడు అర్హుడయ్యేడుగాక అని ఆశీర్వదింపజేసి బంగారు సింహాసనం మీద కర్ణుడిని కూర్చుండబెట్టి అంగరాజుగా అతడిని అభిషేకించాడు. కర్ణుడు మణిమయ కిరీటంతో భుజకీర్తులతో హారాలతో అనేక విధాలైన ఆభరణాలతో సకల రాజలాంఛనాలతో శోభిల్లి మహానందంతో దుర్యోధనునితో ఇట్లా అన్నాడు. బృహదబ్ధి మేఖలాఖిల మహీతలక్షత్రవర సమక్షమున మహామహిమాన్వితుగా నన్నును మహీషుగా చేసి అతి సమర్థత విలయన్ దీనికి సదృశ్యముగా మరి ఏనేమి ఉనర్తు నీకున్ ఇష్టంబనినన్ మానుగ నాతో చెలిమి మహీనుతముగ జేయుమిదియ ఇష్టము నాకున్. మహాసముద్రాన్ని ఉడ్డానంగా గల సమస్త భూమండలంలోని రాజశ్రేష్ఠుల సమక్షంలో నన్నెంతో గౌరవించి రాజుగా చేశావు. నీవు చేసిన ఈ మహోపకారానికి సమానంగా నేను నీకిష్టమైంది ఏం చేయగలను అని కర్ణుడు అడుగగా, లోకం కొనియాడేటట్లు నాతో స్నేహం చేయుము, ఇదే నాకిష్టం అని దుర్యోధనుడు అన్నాడు. అనిన విని దుర్యోధనునకెంతయు సంతోషంబుగా కర్ణుండతని తోడి ఇష్ట సఖిత్వంబున కొడంబడియే. అంత కొడుకు రాజ్యాభిషేకోత్సవంబు సూచి హర్ష పరవశుండై సూతుండు రథంబు డిగ్గి కర్ణునొద్దకున్ పరతెంచిన కర్ణుడును పితృగౌరవంబున సంభ్రమించి వానికి వినయ వినమితోత్తమాంగుండైన, ఈ విధంగా నాతో స్నేహం చేయుమని దుర్యోధనుడనగా ఎంతో సంతోషంతో కర్ణుడతనికి ప్రియమిత్రుడుగా ఉండడానికి అంగీకరించాడు. అప్పుడు కుమారుని అంగరాజ్య అభిషేకోత్సవాన్ని చూసి అధిరథుడు రథం దిగి పరుగు పరుగున కర్ణుని దగ్గరకు రాగా కర్ణుడు కూడా తండ్రి మీద గౌరవంతో త్వర త్వరగా లేచి వినయంతో శిరస్సు వంచి నమస్కరించాడు. కడగి సూతుండు పుత్రకు కౌగిలించుకొని తదీయ మూర్ధాఘ్రాణమునరజేసి అంగరాజ్యాభిషేకార్ద్రమైన శిరముదడిపే వెండియు హర్షాశ్రుతతులనొప్ప. దానిని చూచి భీముండు కర్ణుని సూతకుల సంభవంగా నిరింగి నగుచున్ ఇట్లనియే. అథిరథుడు కుమారుణ్ణి కౌగిలించుకొని ప్రేమతో అతని తలను మూర్కొని అంగరాజ్య అభిషేకం చేత తడిసిన అతని తలను మళ్ళీ తన ఆనందాశ్రువుల చేత తడిపాడు. అథిరథుడు కర్ణుని కౌగిలించుకోవడం గమనించి అతడు సూతకులంలో పుట్టినవాడని తెలుసుకొని అవహేళనగా నవ్వుతూ భీముడు ఈ విధంగా అన్నాడు. నీదు కులమునకు తగగ ప్రతోదముగుని రథముగడ పదొరగుము నృపధర్మోదయుడగున్ అర్జునుతో కాదన కరణంబు సేయగా నీకగునే. మరి అదియునుంగాక ఉత్తమ క్షత్రియ ప్రవరోపయోగ్యమైన అంగరాజ్యంబునీ కర్హమగునే మంత్రపూతమై గురుయజమాన భక్ష్యమగు పురోడాశమది కుక్కకు అర్హమగునే.
నీ కులానికి తగినట్లు మునికోల పట్టుకొని నీవు రథం నడపడానికి ప్రయత్నించాలి, కానీ రాజధర్మంలో జన్మించిన అర్జునునితో కాదనకుండా యుద్ధం చేయడం నీకు తగునా? అంతేకాదు, ఉత్తమ క్షత్రియ శ్రేష్ఠుని చేత అనుభవించదగినదైన అంగరాజ్యం నీకు అనుభవించదగినది అవుతుందా? గొప్ప యజ్ఞకర్త భుజించదగిన యజ్ఞపు పిండి వంట కుక్క తినడం తగునా? అనినన్ కర్ణుండు వెల్లనై ఎద్యుంజేయునది నేరక దీర్ఘోష్ణ నిశ్వాస వ్యాకులిత వదనుండై ఆకాశంభువలననున్న ఆదిత్యుం జూచుచు మిన్నకుండెన్. అంతన్ అంతర్విలులితుండైన ఆ కర్ణుం జూచి భ్రాతృ పద్మవన మధ్యంబున నుండి దుర్యోధన మదాంధ గంధ సింధురంబు వెలువడి వచ్చి కడు నలిగి భీమునకిట్లనియే. భీముడు అలా మాట్లాడగానే కర్ణుడు వెలవెలపోయి ఏమీ చేయడానికి తోచక పెద్ద వేడి నిట్టూర్పు విడిచి కలత చెందిన ముఖంతో ఆకాశాన ఉన్న ఆ సూర్యుని వైపు చూస్తూ ఊరుకున్నాడు. మనసులో మిక్కిలి కలత చెందుతున్న ఆ కర్ణుని చూసి తమ్ములనే తామర వన మధ్యము నుండి దుర్యోధనుడనే మదపుటేనుగు వెలుపలికి వచ్చి ఎంతో కోపంతో భీమునితో ఇలా అన్నాడు. అనిలజ, నీ కిట్లని పల్కను తలపనునగునే లేడి కడుపున పులి పుట్టునే ఇట్టి దివ్య తేజంబునవాడు అధమాన్వయమున పుట్టునే చెప్పుమా. వాయువు వల్ల పుట్టిన ఓ భీమా, ఇలా మాట్లాడడం ఆలోచించడం నీకు తగునా? లేడి కడుపున పులి పుడుతుందా? ఇంత గొప్ప కాంతి గలవాడు నీచకులంలో పుడతాడా? శూరుల జన్మంబు సురల జన్మంబును ఏరుల జన్మంబు ఎరుగనగునే మొగిని దధీచి ఎమ్మున పుట్టదయ్యనే వాసవాయుధమైన వజ్రమదియు గాంగేయుడన మరి కార్తికేయుండనన్ ఆగ్నేయుడన రౌద్రుడనగ శరవణోద్భవుండన గుహుండుద్భవిల్లడే శరస్తంభ జన్ముడుగాడే ధర్మవిదుడు కృపుడు ఘట సంభవుడుగాడే కీర్తిపరుడు వరుడు ద్రోణుండు విప్రుల వలన పుట్టరైరే సత్క్షత్రియుల్ఘనులు అవనిగావా కడగి మీ జన్మములు ఇట్ల కావె వినగా మీ జన్మములున్ ఇట్ల కావే వినగా. శూరుల పుట్టుక, దేవతల పుట్టుక, నదుల పుట్టుక తెలుసుకోవడం సాధ్యమా? దేవేంద్రుని వజ్రాయుధం దధీచి ఎముక నుండి పుట్టలేదా? గంగ కొడుకుగా, కృత్తికల కొడుకుగా, అగ్ని కొడుకుగా, రుద్రుని కొడుకుగా, రెల్లు పొదలలో జన్మగలవాడుగా కుమారస్వామి పుట్టలేదా? ధర్మమెరిగిన కృపాచార్యుడు రెల్లుగడ్డి గుంటలో పుట్టలేదా? కీర్తిమంతుడు శ్రేష్ఠుడైన ద్రోణుడు కుండలో పుట్టలేదా? భూమిని కాపాడడానికై ఉత్తమ క్షత్రియులు బ్రాహ్మణుల వలన పుట్టలేదా? విన్నదానిని బట్టి మీ పుట్టుకలు కూడా ఇటువంటివే కదా. వానితోడిదేమి దివ్య లక్షణ లక్షితుండును సహజ కవచ కుండల మండితుండును గాని ప్రకృతి పురుషుండుగాడు. తన బాహుబలంబునని ఈ అంగరాజ్యంబునక కాదు, సకల మహీరాజ్యంబునకు అర్హుండగున్ అనుచున్నయంత ఆదిత్యుండస్తగతుండైన అస్త్ర సందర్శన రంగంబు వెలువడి దుర్యోధనుండు కర్ణుందోడ్కొని కరదీపికా సహస్రంబుతో నిజ మందిరంబున కరిగి పాండవులను భీష్మ ద్రోణ విదుర కృపాచార్యులతో నిజ నివాసంబుల కరిగిరి. ఆ జన్మలతో ఏం పని? కర్ణుడు దివ్య లక్షణాలు గలవాడు, సహజ కవచ కుండలాలు గలవాడు, సామాన్యుడు కాదు. తన బాహుబలం చేత ఈ అంగరాజ్యాన్నే కాదు ఈ భూమండలాన్నంతా పరిపాలించగల సమర్థుడు అని అంటూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. దుర్యోధనుడు అస్త్రవిద్యా రంగాన్ని విడిచి కర్ణుణ్ణి వెంటబెట్టుకుని 1000 దివిటీలు వెలుగుతూ ఉండగా తన ఇంటికి వెళ్ళాడు. పాండవులు కూడా భీష్మ ద్రోణ విదుర కృపాచార్యులతో కలిసి తమ తమ ఇండ్లకు వెళ్ళారు. కుంతి అంత సహజ కుండల కవచాభిరామున్ కర్ణుం జూచి రవి సమాను ప్రత్యభిజ్ఞ నిరిగి ప్రథమ పుత్ర స్నేహమెరుక పడకయుండన్ ఇంతియుండే. అప్పుడు కుంతీదేవి సహజ కవచ కుండలాల చేత మనోహరుడై సూర్య సమానుడైన కర్ణుణ్ణి చూసి గుర్తుపట్టిన ఆ మొదటి కొడుకు మీద తనకున్న ప్రేమను బయటపడనీయకుండా ఉంది. వినుత ధనుర్ విద్యా విదు ఘను కర్ణు సహాయుబడసి కౌరవ విభుడు అర్జును వలని భయము సెడి రొమ్మున చేయిడి నిద్రవోయే ముదితాత్ముండై.
పొగడదగిన విలు విద్యా నిపుణుడైన కర్ణుణ్ణి మిత్రునిగా పొంది దుర్యోధనుడు సంతోషించి అర్జునుని వలన భయం లేకుండా గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోయాడు. అంత ప్రభాతం వగుటయు సమయ నియమంబులు తీర్చి ఆచార్యుండు శిష్యుల నెల రావించి మీరు నాకు గురుదక్షిణ ఇండనిన అందరూ మ్రొక్కి ఎదుర నిలిచి మీకెద్ది ఇష్టంబు చెప్పుండనిన విని అవివేక కారణ దారుణైశ్వర్యావలిప్తుండైన ద్రుపదు నుడిచిపట్టి తెండు, ఇది నాకిష్టంబైన గురుదక్షిణ అని పంచిన తెల్లవారగానే ఆయా సమయాలలో చేయవలసిన పనులు పూర్తి చేసుకొని ద్రోణాచార్యుడు శిష్యులను పిలిచి మీరు నాకు గురుదక్షిణ ఇవ్వండి అన్నాడు. శిష్యులందరూ ఆయనకు మ్రొక్కి ఎదుట నిలబడి మీకేది ఇష్టమో సెలవీయండి అని అడిగారు. అందుకు ఆయన అత్యధిక సంపద చేత గర్వించి వివేకాన్ని కోల్పోయిన ద్రుపదుడిని ఓడించి పట్టి తీసుకుని రండి, ఇదే నాకిష్టమైన గురుదక్షిణ అని ఆజ్ఞాపించాడు. వల్లేయని రాజనందనులెల్లను సమకట్టి రథములెక్కి దిశల్ భేదిల్లగా గర్జిల్లి నిశాతోల్లసిత కృపాన కార్ముకోద్యత కరులై ఏలదీని నెడయుజేయని క్షణం బయేగి పాంచాలు బట్టి తెత్తమధిక శౌర్యలీల మెరయగా పోలుననుచు పెరిగి రాజపుత్రులెల్ల నరిగి పాంచాలు పురము ముట్టి కొనిరసంఖ్య బల సమేతులై. ద్రోణుడు కోరిన గురుదక్షిణకు సరే అని రాజకుమారులంతా పూనుకొని రథాలెక్కి దిక్కులు పికటిల్లేలా సింహనాదాలు చేసి చేతిలో ఖడ్గాలు ధనుస్సులు ధరించి ఈ పనికి ఆలస్యం చేయడమెందుకు అని ఈ క్షణమే వెళ్ళి ద్రుపదుడిని పట్టి తెద్దామని ఇది అధిక శౌర్య విలాసాన్ని ప్రదర్శించదగిన సమయమని విజృంభించి అసంఖ్యాక సైన్యంతో వెళ్ళి ద్రుపదు పురాన్ని ముట్టడించినారు. పాండవులను రథంబులెక్కి ద్రోణును పరివేష్టించి పిరుంద నరిగిరి. అంతన్ అర్జునుండాచార్యునకు ఇట్లనియే. పాండవులు కూడా రథాలెక్కి ద్రోణుణ్ణి మధ్యలో ఉంచి చుట్టూ తాము గుమిగూడి రక్షించుకుంటూ కౌరవుల వెనుకనే బయలుదేరి వెళ్ళారు. అప్పుడు అర్జునుడు ద్రోణునితో ఇట్లా అన్నాడు. వడిగొని కౌరవులొండొరుగడవగ మునుచనిరి వారి గర్వము సూడన్ కడిమిని ద్రుపదాధిపుతో పొడువగ తమ కలవియగుని భుజవీర్యమునన్. అతగులచే ద్రుపదుడనవహితుడై పట్టువడన్ అంతహీనుడే శౌర్యోన్నతుడు అధిక ధనుర్విద్యాన్వితుడు భవత్సఖుడనంగ వినరుకోవాని. కౌరవులు వేగంగా ఒకరినొకరు మీరి ముందుగా వెళ్ళారు. కానీ వాళ్ల గర్వం చూస్తే భుజబలంలో ద్రుపదరాజును అతిశయించి యుద్ధం చేయడం వాళ్లకు సాధ్యమా? ఏమరపాటున బలహీనుల చేత పట్టుబడడానికి ద్రుపదుడంత తక్కువ వాడా? ద్రుపదుడు గొప్ప శౌర్యవంతుడని, గొప్ప ధనుర్విద్యా సంపన్నుడని, మీ స్నేహితుడని వినలేదా ఏమి అన్నాడు అర్జునుడు. అనుచున్ పాంచాలుపురం వాసన్నంబుగా జనుదెంచునంతకు ముందరచ్చని దుర్యోధన యుయుత్సు దుశ్యాసన వికర్ణ జల సంధాదులైన ధార్తరాష్ట్రులనేక నృపకుమార సహితులై పాంచాలుపురం అవరోధించిన పాంచాలపతి అలిగి అపార చతురంగ బల సమేతుండై కౌరవులందాకి శరణికర సహస్రంబుల పరువడినందరనుగప్పె ప్రావృద్ధారాధర మురుధారాజలముల సరసిజములగప్పునట్లు సంరంభమునన్. ద్రుపదుని నగరం దగ్గర పడగా దుర్యోధనుడు యుయుత్సుడు దుశ్శాసనుడు జలసంధుడు మొదలైన ధృతరాష్ట్రుని కుమారులు అనేక మంది రాకుమారులతో కలిసి ఆ ద్రుపదుని నగరాన్ని ముట్టడించగా ద్రుపదుడు కోపంతో అంతులేని రథ గజ తురగ పదాతి సైన్యంతో కౌరవులను ఎదుర్కొని వర్షాకాల మేఘం పెద్ద జలధారలతో పద్మాలను కప్పివేసినట్లు ద్రుపదుడు త్వరపడి బాణ సమూహాలు వేలకు వేలు వదలి వారందరినీ వరుసగా కప్పివేశాడు. కలయనసి ముసల దండంబులుగొని కాంపిల్య నగరమున జనులెల్లన్ నలిరేగి ఆర్చి కౌరవ బల సుభటుల బుడిచిరి ఆజి బడలు వడంగన్. కాంపిల్య నగరంలోని ప్రజలంతా విజృంభించి సింహనాదాలు చేసి కత్తులు రోకళ్ళు కర్రలు చేతిలో పట్టుకొని కౌరవ సేనలోని మేటి వీరులందరూ బడలిక పొందేటట్లు యుద్ధం చేశారు.
ధృతరాష్ట్ర కుమారకులవహితులై పాంచాలు మీదనే సిరి సాంద్రాతత బాణ ప్రకర తిరోహితమై రవికిరణ జాలమేర్పడకుండన్ వారల శరములు నడుమన వారించుచున్ అధిక లాఘవంబున వారిన్ ఘోర శర విద్ధమర్ములుగా రణమున సోమకుండు ఘనుడై యేసెన్ నానావిధ మార్గణముల నానా మార్గముల నేసినన్ కురువీరుల్ వానింజూచి భయంపడి నానాతనుగా మనంబునన్ వగచిరి అనిన్ నానాతనుగా మనంబునన్ వగచిరి అనిన్ కౌరవులు సావధానులై సూర్యకిరణాలు కూడా బయల్పడకుండేటట్లు దట్టమై అధికమైన బాణ సమూహాన్ని ద్రుపదుని మీద వేశారు. యుద్ధంలో ద్రుపదుడు పెచ్చు పెరిగిన వాడై కౌరవుల బాణాలను నడుమనే తొలగించి అతి సులభంగా వారి ఆయువుపట్లు అదరేటట్లు భయంకరములైన బాణాలతో కొట్టాడు. పలు విధాలైన బాణాల చేత పలువైపుల నుండి కొట్టగా కురువీరులు యుద్ధంలో ఆ ద్రుపదుడిని చూసి భయపడి అతన్ని నానా రూపాలు కలవాడిగా మనస్సులో తలుచుకున్నారు. ఇట్లు పాంచాలు బాణవృష్టికి నిలుపోపక కురు కుమారులు కుమారశర నిహత సురారి కుమారులుంబోలే వెరచరిచి పాండవుల యుద్ధకు పరతెంచినంజూచి అర్జునుండాచార్య ధర్మజులకు నమస్కరించి మీరలిందయుండు ఏని క్షణంబా పాంచాలుంబట్టి తెచ్చదను అని విజృంభించి సంరంభంబున భీమసేనుండు తనకు సేనాగ్రచరుండుగా మాద్రేయులు రథచక్ర రక్షకులుగా ద్రుపద రాజవాహిని సముద్రంబు దరియంజొచ్చిన ద్రుపదుని బాణవర్షానికి నిలువలేక కౌరవులు కుమారస్వామి బాణాల చేత కొట్టబడిన రాక్షస కుమారుల వలె భయపడి పాండవుల దగ్గరకు పరుగెత్తారు. అది చూసి అర్జునుడు ద్రోణ ధర్మరాజులకు నమస్కరించి మీరిక్కడే ఉండండి, నేను ఈ క్షణముననే ద్రుపదుడిని పట్టి తెస్తానని సత్వరుడై భీమసేనుడు తన సైన్యానికి ముందు నడువగా నకుల సహదేవులు తన చక్ర రక్షకులు కాగా ద్రుపదుడి సైన్యమనే సముద్రాన్ని సమీపించాడు. కరిఘటలదాకి భీముడు కరటి కటీ కుంభదంతకర ముఖముల జర్జరితముల చేసే నిష్ఠురతర వజ్ర నిపాత పటు గదాఘాతములన్ భీముడు ఏనుగుల సమూహాలను ఎదుర్కొని వజ్రపాతాల వంటి గదాఘాతాల చేత వాటి చక్కిళ్లను కుంభస్థలాలను దంతాలను తొండాలను ముఖాలను పగులగొట్టాడు. దారుణమౌ వృకోదరు గదా కులిశాహతిన్ అన్యవాహిని వారణ సంచయం అభినవక్షతజారుణధారలొప్ప సంచారిత ధాతు నిర్జర విశాల శిలోచయ సంచయాభమై వీరరణంబునంబడియే విక్షత హస్తిప వృక్ష పంక్తితోన్. భయంకరమైన వజ్రాయుధం వంటి భీముని గదాఘాతం చేత శత్రు సైన్యంలోని ఏనుగుల గుంపు క్రొత్త నెత్తుటి ధారలతో గైరికాది ధాతువులతో కూడిన శిలయేళ్లతో విశాలమైన సంచార పర్వత సమూహం వలె కొట్టబడిన మావటీలనే వృక్ష సమూహంతో కూడి ఆ యుద్ధంలో పడిపోయింది. అనిలజుడుగ్రుడై ద్రుపదు హస్తి ఘటావళిన్ అశ్వసంహతిన్ ఘనరథకోటి భగ్నములుగా సమరంబున చేసి పేద దుర్మనుజుల చంపనేలాని మానుగ గోపుడు గోగణంబులన్ గొనకొని రొప్పునట్టుల అధికుండెగిచెన్ పృథుదండ హస్తుడై. భీముడు భయంకరుడై యుద్ధంలో ద్రుపదుని గజాశ్వరథ సమూహాలను భగ్నం చేసి బలహీనులైన దుష్ట మానవులను చంపడం ఎందుకులే అని గొల్లవాడు గోవుల మందను అరిచి తరిమినట్లుగా తరిమాడు. అంతన్ కౌంతేయుడత్యాయత భుజుడు నరుండల్గి పాంచాలు దంతి ధ్వాంతంబున్ వాణి వాహోత్తమ తుహిన తతిన్ తద్భటోదార తారా సంతానంబున్
శూరాంశూచ్చయ విభవమునన్ శాంతి పొందించి ఉద్యధ్వాంతారాతి ప్రభుండై తనరుచు వెలిగెన్ తద్రణ వ్యోమ వీధిన్. విశాలమైన భుజాలు గలవాడు కుంతీ కుమారుడైన అర్జునుడు ఆగ్రహించి ద్రుపదుని ఏనుగుల సమూహమనే చీకటిని, అశ్వ సమూహమనే మంచును, సైనిక సమూహమనే నక్షత్ర సముదాయాన్ని తన బాణాలనే కిరణ సంపద చేత అణగేటట్లు చేసి యుద్ధమనే ఆకాశ వీధిలో సూర్యుడి వలె ప్రకాశించాడు. ఆతని జూచి సహింపక ఆతత కార్ముకుడు ద్రుపదుననుజుడు శౌర్యోపేతుడు సత్యజితుండను నాతడు ధీరుడై తాకెన్ అతిరభసమునన్. కడగి ద్రుపదానుజుడు నెవ్వడి కవ్వడి నేసే నూరు వాడి శరములన్ కడునలిగి వానిన్ అన్నియు నడుమన తునియంగనేసే నరుడు అస్త్రములన్. వివిధాస్త్రకోవిదుడు వాసవి వాణి రథంబు పార్ష్ణి సారథుల మహిన్ కువలు వడనేసిన్ ఉగ్రాహవమునకును వాడు విముఖుడై చెడి పరవన్. అర్జునుని విజృంభణం చూసి ఓర్వలేక ద్రుపదుని తమ్ముడు సత్యజితుడనేవాడు గొప్ప విల్లు చేపట్టి శౌర్య ధైర్యాలు గలవాడై అమితమైన ఆటోపంతో అతన్ని ఎదుర్కొన్నాడు. పూనుకొని ద్రుపదుని తమ్ముడు మహావేగంగా 100 వాడి బాణాలతో అర్జునుణ్ణి కొట్టాడు. అందుకు అర్జునుడు ఆగ్రహించి తన బాణాలతో నడుమనే వాటన్నింటినీ ముక్కలు చేశాడు. అనేక విధాలైన అస్త్రాలు తెలిసిన అర్జునుడు ద్రుపదుడి తమ్ముడు పెద్ద యుద్ధానికి భయపడి పరుగెత్తిపోయేటట్లు అతని రథాన్ని సారథులను నేల మీద కుప్పలు పడేటట్లుగా కొట్టాడు. శరమోక్షణ వేగ నిరంతర మండలితోరు చాపదండు అకాండోద్ధుర దండధరుడ పోలెను హరినందను దాకె ద్రుపదుడత్యుద్ధతుడై. వ్యవధి లేకుండా వేగంగా బాణాలు వదలడం వలన వలయాకారం పొందిన ధనుస్సు యొక్క కర్రగలవాడైన ద్రుపదుడు మిక్కిలి గర్వంతో అకాలంలో విజృంభించిన యముడ అన్నట్లుగా అర్జునుణ్ణి ఎదుర్కొన్నాడు. పరమాస్త్రైక విశారదు బలయుతుల్ పాంచాల కౌంతేయు ఒండొరులన్ మార్కొని ఏయునప్పుడు తదీయోగ్రాజి రంగంబు దుస్తర నీరంధ్ర నిశాత సాయక తమస్సంచన్నమైన పరస్పర యుద్ధంబులు దక్కి యోధులు నిశాభ్రాంతాత్ములై రచ్చటన్. అస్త్రవిద్యలో పండితులు బలవంతులు అయిన ద్రుపద పార్థులు ఒకరినొకరు ఎదుర్కొని బాణాలు ప్రయోగించుకునేటప్పుడు భయంకరమైన వారి యుద్ధభూమి దాటరాని దట్టమైన వాడి బాణాలతో కప్పబడి చీకటిమయం కాగా అక్కడి వీరులు ఒకరితో ఒకరు పోరాడడం మాని రాత్రి అయిందని భ్రాంతి పడ్డారు. అట్టి మహాద్వంద్వ యుద్ధంబున విజిగీషుండై పాంచాలుండు పాండవ మధ్యము ధనుర్మధ్యంబు భగ్నంబుగా అనొక్క బాణంబుననేసి ఆర్చిన నలిగి వాసవసుతుండుద్యతాసి హస్తుండై శైలస్థలంబు మీదికి లంఘించు కుదమ సింగంబునుంబోలే ద్రుపదు రథంబు మీదికి లంఘించి వానింబట్టి కొట్టిన తత్సైన్యంబు హాహాకారంబులెసంగా మహార్ణవంబునుంబోలే మ్రొయుచుండెన్. అంతా ప్రక్షీణదర్పు ద్రుపదు రథాక్షముతో గట్టి తెచ్చి అర్జునుడు క్రియాదక్షుండై గురునకు గురు దక్షిణగా నిచ్చి చేసే తత్సమ్మదము. వారి గొప్ప ద్వంద్వ యుద్ధములో జయించాలన్న కోరిక మిక్కుటంగా గలవాడైన ద్రుపదుడు అర్జునుని విల్లు నడిమి భాగం విరిగేటట్లు ఒక బాణం వేసి పెద్దగా అరిచాడు. అందుకు అర్జునుడు ఆగ్రహించి చేత కత్తినెత్తుకొని కొండ మీదికి దూకే కుదమ సింహం వలె ద్రుపదుని రథం మీదికి ఎగిరి దూకి అతడిని పట్టుకున్నాడు. అప్పుడు ద్రుపదుని సైన్యం పెద్ద హాహాకారాలతో మహాసముద్రం వలె ఘోషిస్తూ ఉంది. అర్జునుడు కార్యసాధన సమర్థుడై గర్వం కోల్పోయిన ద్రుపదుడిని రథచక్రానికి కట్టి తెచ్చి గురుదక్షిణగా ఇచ్చి ద్రోణాచార్యుడిని సంతోషపెట్టాడు.
ద్రోణుండును అర్జును చేసిన పరాక్రమంబునకు పరమహృష్ట హృదయుండై ద్రుపదును చూచి నగుచు ఇట్లనియే. వీరెవ్వరయ్యా ద్రుపద మహారాజులై ఇట్లు కృపణులై పట్టువడన్, వీరికి వలసెనే అహహా మహారాజ్యమదాంధకారము అది వాసెనుకో. ఇంకనైన మమ్ము నిరుగంగనగు నొక్కొయనుచునుల్ల సంబులాడి ద్రుపదు విడిచి పుచ్చే గురుడు విప్రులాలుకయు తృణహుతాశనంబు దీర్ఘమగునే. ద్రోణుడు కూడా అర్జునుని పరాక్రమం చూసి ఆనందించి నవ్వుతూ ద్రుపదునితో ఇట్లా అన్నాడు. వీరెవరయ్యా ద్రుపద మహారాజులే, ఈ విధంగా దిక్కులేక పట్టుబడవలసిన పరిస్థితి ఏర్పడిందే. హాహాహా, మహారాజ్య మదం చేత కలిగిన కన్నుగానినితనం తొలగిపోయిందా? ఇక ముందైనా మమ్మల్ని గుర్తించుకోగలరా అని ఎగతాళి చేసి ద్రోణుడు ద్రుపదుడిని విడిచిపెట్టాడు. బ్రాహ్మణుని కోపం గడ్డినిప్పు ఎక్కువ కాలం ఉంటాయా?